అంటే కొంచెం కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, అవి థియేటర్ లో చూస్తేనే అర్థం అవుతుంది. పర్లేదు, ఓవరాల్ గా అయితే యావరేజ్ మూవీ. కోసం ఈగర్లీ వెయిటింగ్ మేము. కొత్త డైరెక్టర్ అంటే చాలా మంది ఇంటర్వ్యూలలో అక్కడ అన్నారు, అసలు ఇతను కొత్త డైరెక్టరే కాదన్నా, అసలు ఈయన ఛాన్స్ రాక కొత్త డైరెక్టర్. ఈగల్ అంటే ఏంటంటే, ఇప్పుడు దేన్నైనా కూడా ఇప్పుడు అంత దూరంలో ఉంటే, చాలా దూరంలో ఉన్నా కూడా మనం ముందుకు రాకముందే మనం దాన్ని గమనించి దానికి రియాక్ట్ అవ్వాలి మనం. సో మన ముందు ఇప్పుడు ఏదైనా థ్రెట్ ఉంది అనుకోండి, మనం వాళ్ళకి తెలియకుండానే మనం దానికి రియాక్ట్ అయ్యే విధంగా. ఈగల్ అంటే గద్దలాగా చాలా డిఫరెంట్ స్టోరీ అన్న. మీరు ఎప్పుడు చూసి ఉండరు ఈ సినిమా ఎప్పుడు అయిపోతుంది అని అనుకున్నాను నేనైతే, కానీ ఈ సినిమా చూస్తా ఉంటే అరే ఇప్పుడు అయిపోయిందా అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ అన్న ఎలివేషన్ కి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. మనము మన సలార్ మూవీ చూసినాం, అన్న ఎలివేషన్ కి ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చారు ప్రవాసం. ఈ ఎలివేషన్ సీన్స్ అయితే పిచ్ ఎక్కించిన బ్లాక్ బస్ట్ అన్న. ఈ సినిమా ఫ్లాప్ అన్న అయితే ఇక సినిమాలు చూడడం వేస్ట్. నిజంగా హాలీవుడ్ డైరెక్టర్ మరి నిజంగా. అసలు ఆ యాక్షన్ సీన్స్ నువ్వు చూసారా మీరు? యాక్షన్ సీన్స్ ఆ ఫైట్స్ అసలు చాలా బాగుందన్న. ఒక హాలీవుడ్ కి ఏ మాత్రం తగ్గదు ఈ మూవీ.